नमस्ते वेलकम टू 7 PM लाइव शो ने संगप्पा भाग्यनगर में वरद बाधि को 10,000 रूपये आर्थिक सहाय से मुनपल मंत्री केटीआर को मैं डबुल अच्छे वरदलों तीव्र नष्ट प्राता इवा मंत्रु का अधिकार रेदनि चाल मंद आवेदन व्यक्त मोव यह 10,000 तक्षण सहायानी केवल हईदराबाद परमित मैं रैतुलु वाले वाले पापन चेशारनि प्रतिपक्ष प्रश्न दीन गुरी माटदा मन तो जॉन सीपीआई जातीय कार्यदर्शि नारायण नारायण गारु नमस्ते नमस्ते हैदराबाद आलरेडी तक्षण सहाय तक इल्लू एवर इतना नीलोचना वाली 10,000 इवेदन स्टार्ट चूसर केटीआर रे कॉनी एम एस मक्ता दर मुगर नल्गर की तरह शेखपेट मुगर नल्गर की डैरक्ट क्या इंकावरकना तक्षण सहाय का इतना 10,000 वाल की ऊरटनीस्या వాళ్ళకి జర సపోర్ట్ గా ఉంటది అనుకోవచ్చా ఈ 10,000 తుఫాను మీద ప్రేమ కాదు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల పైన ప్రేమ తప్ప ఇంకోటి కానీ కాదు ఎందుకంటే తెలంగాణ మొత్తం మీదుగా వర్షాలు పడతా ఉన్నాయి ఇక్కడ ఇండ్లు కూలిపోతుంటే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా వరంగల్ నుంచి అనేక టౌన్లలో ఉన్న ఇబ్బందులు కానీ తర్వాత వ్యవసాయం మొత్తం దెబ్బతిరిగిపోయింది మరి వ్యవసాయ కూలి వరకు రైతులు దెబ్బతిరిగిపోయారు మరి వాళ్ళందరి మీద లేని ప్రేమ ఒక హైదరాబాద్ సిటీ మీదకి ఎందుకు వచ్చింది అనేది ఇది సౌత్ తెలు ప్రేమ అంటే ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒకరు కావాలి కాబట్టి వాళ్ళ మీద ప్రేమ వచ్చింది ఇంకా జిల్లాలలో ఎన్నికలు రాలేదు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ లేదు ఇది వరదల్లో కూడా శవాల పైన పెళ్ళాలి అనుకుంటే పద్ధతుల్లో వరదల్లో కూడా ఎన్నికల సంకుచిత వైఖరి ఉంటే ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచించినటువంటి మాట చేసుకోవచ్చు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎంత man-made mistakes ఇవన్నీ ఇవంతా కూడా ఇక్కడ వర్షం వచ్చింది నిజమే ఒక రోజులోనే దాదాపు 32 సెంటీమీటర్ వర్షం పడడం అంటే తమాషాం కాదు అది కొండపోత వర్షం తట్టుకోవడం కష్టం కానీ అది ఇంత వస్తుందని మాకేం తెలుసు దేవుడు కూడా మాకు చెప్పలేదు చెప్పేసిన వాపోతున్నాడు అంటే ఏదొచ్చా ఎదుర్కొనే శక్తి మీకు ఉండాలా ఇది మొదటి నుంచి వస్తున్న సమస్య ఇది అనేక రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి నారాయణ గారు కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఇంత వర్షం పడితే డల్లాస్ అయినా ఇంకే ఇంకొకటైనా అన్ని మునిగిపోతాయి కదా అన్నారు కేటీఆర్ గారు నిజమే నేను ఒప్పుకుంటున్నాను దానికి నేనే కాదని చెప్పడంలే కానీ మీరు ఏం చేశారు అనేక నివేదికలు మీ దగ్గర ఉన్నాయి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర పాలకులు పరిపాలించారు కాబట్టి హైదరాబాద్ పట్టించుకోవచ్చు అన్నారు మీరు వచ్చి ఇప్పుడు 6 సంవత్సరం అయిపోయింది మీరు వచ్చిన తర్వాత అనేక నివేదికలు మీ ముందర ఉన్నాయి నిజాములు మీరు పొగుడుతా ఉన్నారు మరి 7వ నిజాం తలపెట్టేటువంటి నల్ల ఫిరంగి నల్ల ఏమైంది మోక్షగుణ విశ్వశైలి లాంటి వారు సలహా ఇస్తే దాని ప్రకారం మీరు ఏం చేశారని చెప్పేసి అంటే మేము పరిశీలించాం మేము చూస్తే ఆ వికారాబాద్ నుంచి విబ్రహ్మండగా పోయేటువంటి కాలం మొత్తం ఆక్రమణ గురైపోయింది అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఎంఐఎం వాళ్ళు ఎక్కువ ఆక్రమిస్తే ఆనాడు బీజేపీ వాళ్ళు ఆక్రమిస్తే ఆనాడు బీజేపీ ఎంఐఎం బలంగా ఉంది ఇప్పుడు ఆక్రమించడం మొత్తం టీఆర్ఎస్ అయిపోయారు అందరూ ఆక్రమణదారులందరూ మీ దగ్గరే ఉన్నారు ఎంఎంఏ దగ్గర ఉన్నారు దాన్ని ఖాళీ చేసేకపోతున్నారు ఒకటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ చెరువుల ఆక్రమణ జరగలేదు అన్ని గత ప్రభుత్వాల హయాంలోనే చెరువుల ఆక్రమణలు జరిగాయని చెప్పి మంత్రి గారు అన్నారు నిజమే కరెక్టే కానీ అప్పుడు ఆక్రమించిన దాన్ని మీరు ఎందుకు వెకే చేయలేకపోతున్నారు ఎవరు మీకు అడ్డం వచ్చారు ప్రజలు అడ్డం వచ్చారా మీకేమన్నా మీరు రాజకీయ పార్టీ అన్ని కూడా మేము కనీసం పిలిపిస్తే బయట పోనీయకుండా గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు తర్వాత ధర్నా చౌకను ముగించేశారు రాష్ట్రంలో ఒక విధంగా నియంత్రణ పాలన సాగిస్తున్నప్పుడు మీరు నిజంగా ఆక్రమణ తొలగించాలంటే మీకు శక్తి రాకుండా పోయిందా కానీ ఆక్రమణ తొలగించడం మీకు ఇష్టం లేదు వాళ్ళంతా మీ మిత్రులే మీ బంధువులే వాళ్ళు అక్కడ ఉన్నంత కాలం వర్షం ఉన్నప్పుడు ఎల్లలో వస్తాయి గోడలు పగిలిపోతున్నాయి ఇప్పుడు మీర్పేటలో ఉన్నటువంటి కాలేజీ ఉంది అక్కడ ఆయన పేరు మిసాల్ పెట్టుకుంటేనే ఆయన పేరు ఏంది ఆయన కాలేజీ మొత్తం గోడ కట్టేశాడు ఎల్ల వచ్చి కొట్టేసింది మీర్పేట మునిగిపోతా ఉంది చెరువు మునిగిపోయే ప్రమాదం ఉంది ఈ ఇనాం భూములు భూదాన భూములు ఆక్రమించి కట్టుకున్నారు ఇవన్నీ మేము ప్రూవ్ చేసాం మేము సర్వే చేయించి రిపోర్ట్లు ఇచ్చాం కానీ అవేం పట్టించుకోవడం లేదు అవి పట్టించుకోకుండా ఇప్పుడు తీగల వంచన చేద్దామా డబ్బా రేఖల వంచన కడదామా చూడరబాబు బొంబాయి చూడు కలకడా చూడని చెప్పేసి గతం చూపించేవాళ్ళే ఆ ప్రకారం కేటీఆర్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు ఈ పై మెరుగులు కాదు అసలు ఈ హైదరాబాద్ లో ఏలాంటి ప్రళయం వచ్చామని తట్టుకునే శక్తి ఉన్నారంటే ఆ ఫిరంగి నాల మొత్తం ఖాళీ చేయాలి ఫిరంగి నాల ఖాళీ చేయకుండా ఈ హైదరాబాద్ మీరు ఏం చేయలేరు ఖాళీ చేస్తారని చెప్పండి అక్కడ వచ్చి వేయండి మేము మీరు సపోర్ట్ చేస్తాం
మద్దతు తీసుకోండి, ఆ ఫిరంగి నాన ఖాళీ చేయించండి, ఎంత పెద్దవాడు ఉన్నా సరే దాన్ని పగలగొట్టి చేయండి, వాళ్ళకి ప్రత్యామ్నాయం కావచ్చు చేపిద్దాం. వాళ్ళు కట్టుకుంటారు, కొంతమంది ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిర్వహించడం చెప్పడం లే, వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేద్దాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు కదా, లక్షలు కట్టామంటున్నారు కదా, వాళ్ళకి అందరికీ అది ఇద్దాం, వీళ్ళు ఖాళీ చేద్దాం. ఆ పద్ధతుల్లో ఈ ఫిరంగి నాలాన్ని మళ్ళా పుండం తెచ్చకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని బాగు చేయడం సాధ్యం కాదని చెప్పేసి మాత్రమే మా ఉద్దేశం. ఇది కేవలం రాజకీయ అసలు పక్షపాతం, అవకాశవాదం, దాంతో కాలం కడుతున్నా చెప్తే రాజకీయ చిత్తశుద్ధి లేదని మాత్రం చెప్తాను. ఒకేసారి ఈ స్థాయిలో వర్షం పడితే ఎక్కడైనా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు పదే పదే. మళ్ళీ చెప్తున్నా, వర్షం నిజమే, ఇది నేషనల్ కెలామిటీ. ఇదంతా ఒకరినా చెప్పారంటే జాతీయ ప్రకృతి విపత్తులను గుర్తించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగాలి కేంద్రం వాళ్ళని, ఇది జాతీయ విపత్తు గుర్తించండి, ఈ తెలంగాణ కాపాడమని చెప్పేసి అడగాల. ఎందుకంటే ఇప్పుడు అడగలేదు కదా వాళ్ళు. ఇప్పుడు ఆ విధమైన పద్ధతుల్లో కేంద్రాన్ని అడిగేటువంటి దమ్ము ఎడుకుంటే అడిగించండి, కేంద్రం నేషనల్ కెలామిటీ కోసం ప్రయత్నం చెప్పండి ఒకటి. రెండవది, ఇవన్నీ చేస్తే నేను చెప్పిన ఫిరంగి నాల మొత్తం ఖాళీ చేయించే శక్తి ఉంటే ఇంత పెద్ద వర్షం పడినా ఇంత డ్యామేజ్ కాదు, ఏదో ఒక 20% 10% అవుతుంది తప్ప ఇంత పెద్ద పర్సెంట్ ఖాళీ కాదు. రైట్, మీరు లైన్లో ఉండండి సార్ ఒకసారి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. పొన్నం గారు, మీరు చూశారు హైదరాబాద్లో ఏ స్థాయిలో పరిస్థితి ఉందో. ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను అనుకుంటాను తక్షణ సహాయంగా ఇచ్చే ఆర్థిక సహాయం కొద్దిగా వాళ్ళని ఇప్పుడు తక్షణంగా ఆదుకునే అవకాశం ఉందా ఒకటి. రెండవది, వాళ్ళ అందరినీ కూడా త్వరలోనే ఇల్లు కూలిపోయిన వారికి 100,000 రూపాయలు, తర్వాత పాక్షికంగా కూలిపోతే 50,000 ఇస్తామని చెప్పారు కదా, దీని ఎట్లా చూస్తారు? ఇప్పుడు హైదరాబాద్ లో ప్రకటించినటువంటి అంశం చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలంతా అనుకుంటారు సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు వస్తే బాగున్నాను. ఎందుకంటే హైదరాబాద్ కు మాత్రమే ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రకటన గతంలో వరంగల్ మునిగినప్పుడు కానీ లేదా ఇతర పట్టణాలు మునిగినప్పుడు, మున్సిపాలిటీలు మునిగినప్పుడు వాళ్ళందరికీ కూడా వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూనే, ఇవాళ ఉదాహరణకు ఒక ఇల్లు వరద లోపల పోతే ఆ వరద నీటికి సంబంధించినటువంటి ఇల్లును, వరద నీటికి సంబంధించిన ఇల్లును శుద్ధి చేసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ పరంగా శానిటేషన్ పరంగా 25,000 రూపాయలకు తక్కువ కావు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి కుటుంబానికి ఇల్లు వరదలో మునిగిన ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇవ్వాలి, ఇల్లు పాక్షికంగా నష్టపోయినటువంటి వాళ్ళకు 2,00,000 రూపాయలు ఇవ్వాలి, ఇల్లు మొత్తంగా కూలిపోయినటువంటి వాళ్ళందరికి కూడా కొత్తగా డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి విలువతో డబుల్ బెడ్రూమ్ కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే, వాస్తవంగా హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని ఈ నిర్ణయం ప్రకటించినారు చంద్రశేఖరరావు గారు. ఇదే అంశాన్ని మిగతా పట్టణాలకు, రాష్ట్రంలో ఉన్న 100కు పైగా మున్సిపాలిటీలకు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే, వ్యవసాయానికి సంబంధించి పంట నష్టం జరిగింది, 1,000 కోట్ల రూపాయల అంచనాలు వేసినామని చెప్తా ఉన్నారు, కానీ రైతులు అన్నమో రామచంద్ర నేడుతా ఉంటారు, ముందుగా వర్షాలు పడ్డప్పుడు సంతోషపడ్డారు, మంచి పంటలు వచ్చినాయి, పత్తి వేసినారు, వరి ధాన్యం వేసినారు, మీరు చెప్పిన సన్న ధాన్యం కూడా వేసినారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పంట చేతికి రాకుండా రైతు చాలా ఆందోళన ఉన్నాడు. చేతికి వచ్చే దశకు చెడగొట్టు వాన రూపం లోపల 100,00,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కొద్ది టెక్నికల్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీ ఆడియో వీడియో కూడా వస్తలేదు. మనతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు. నారాయణ గారు, ఒకటి ఇప్పటికైతే ఎవరింట్లకైతే నీళ్ళు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఇంటింటికి 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడైతే అమీర్పేట తర్వాత షేక్పేటలో స్టార్ట్ చేశారు, సో కొంతవరకు ఆసరా అవుతుంది అనుకోవచ్చు కదా ఈ సాయం కూడా, ఎందుకంటే బిఎంగిఎం తరిసిపోయిన వాళ్ళకి. ఇప్పుడు కొట్టుకుపోతున్న వాళ్ళకి ఏది ఇచ్చినా సహాయం ఉంటుందండి, అంటే 10,000 రూపాయలు ఇచ్చేంత మాత్రమే వాళ్ళకి ఏం సరిపోదు, ఎందుకంటే ఆ ఇంట్లో మొత్తం వస్తువులంతా పోయినాయి, వాళ్ళు తినుబండాలు పోయినాయి, తర్వాత ఆహార వస్తువులు పోయినాయి, ఆ టీవీలు ఫ్యాన్లు విడిపోయినాయి, చివరికి వాళ్ళు మధ్యలో బిల్లు పెట్టి బయట ఉండాల్సిన పోయి సరిపడింది. కొంచెం చోట్ల అయితే తమాషా అంటే ఒకప్పుడు స్లమ్ ఏరియాసే మునిగిపోయేది, ఇప్పుడు మేము మణికొండ పక్కన చూసాం 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి విల్లాస్ కూడా మునిగిపోయి వాళ్ళు పైన కూర్చుని అందరిపోయి, ఇది విచారణ విపత్కర పరిస్థితి. ఒకప్పుడు నల్లాలు చుట్టే తిరిగేది, అదంతా మూసే చుట్టే తిరిగేది, ఇప్పుడు టౌన్ మొత్తం అట్టు అయిపోయింది. అయితే దీనికి కేవలం 10,000 రూపాయలు చేసి మేము బ్రహ్మాండంగా చెప్పుకుంటామని చెప్పి అనేది అంటే, ఇది మీ కేవలం మీకున్నటువంటి ఈ ఎన్నిక దృష్టిలో పెట్టుకొని చేశారు తప్పితే ప్రజల కోసం మీరు చేయలేదు. ఎందుకు మాట్లాడుతానంటే తెలంగాణ మొత్తం మునిగిపోయింది కదా, తెలంగాణలో ఇప్పుడు వరంగల్ మొత్తం కొట్టుకుపోయింది, వాళ్ళు 1,000 కోట్లు తప్ప మాకు పరిష్కారం కాదంటున్నారు.
మరి తెలంగాణ మునిగిపోయాయి, మరి గాంధీ రాష్ట్ర టౌన్ మునిగిపోయినాయి, వ్యవసాయం అంతా దెబ్బతిరిగిపోయింది, పవరిపైన మొత్తం బాగా చేతికి ఇచ్చినట్టు నోటికాడు కూడు కణం కవణం పోయింది, మొత్తం ఎగిరిపోయింది, అంతా వరి మొత్తం ఎగిరిపోయింది, పత్తి మొత్తం పోయింది. మరి వాళ్ళు ఏం చేస్తారు? మీరు వాళ్ళకి ప్రణాళిక ఉందా? ఏం లేదు. ఇది వరదల్లో కూడా ఎన్నికల ఓట్ల కోసం కక్కుతే ఏంటని, ఇది శవాల పైన చెల్లరదుకునే పద్ధతి తప్ప ఇంకోటి ఉందా? అది ఇంత ఘోరమైన ఏంటి? మీకు తెలుసు, మీరు ఒకవైపున నిజాములు పొగుడుతున్నారు. నిజాములు పోగిడే వాళ్ళు తెలంగాణలో చరిత్ర మీరు తెలుసుకోవాలా? దాదాపు 7వ నవాబు దాన్ని ప్లాన్ చేశాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి పెద్దవాళ్ళు సలహా తీసుకున్నారు. ఆ సలహా మేరకు వికారాబాద్ నుంచి ఇప్పటిదాకా ఫిరంగన అలా ఉంది, అవి మొత్తం పూడిపోయింది. అదే కానీ బాగుంటే ఇప్పుడు ప్రశ్న వచ్చేది కాదు. ఇవన్నీ ఆక్రమణకు గురి అయినాయి. ఎవరు ఆక్రమణకు గురి అయినాయి? మొత్తం ఎంఐఎం వాళ్ళే గురి ఆక్రమణకు గురి చేశారు. మేము పరిశీలనకు పోయినాం, మేము మొత్తం తిరిగితే అదంతా ఎంఐఎం వాళ్ళే ఎక్కువ ఆక్రమించుకుని కూర్చున్నారు. వాళ్ళ జోలికి పోయే ధైర్యం ఉందా? ఎవరు ధైర్యం లేదు. పైపెచ్చు ఏ ఎంఐఎం వాడు అయితే ముద్దాయిలో వాళ్ళేసిన కేటీఆర్ దిగుతున్నాడు మునిపోయిన పరామర్శించేందుకు. ఎందుకంటే గౌరవం ఇంకోటిందా? టీఆర్ఎస్ కిషన్ రెడ్డి పోయాడు, కిషన్ రెడ్డి ఆయన తరుగుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు పోయితే తరుగుకుంటున్నారు అందరి జనం. అంటే ఈ వరదల్ని మేనేజ్ చేసేటువంటి క్రమంలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నారు తప్ప ప్రజలు దృష్టిలో పెట్టుకోలేదు. మీరు ఆరేండి అయింది వచ్చి గతంలో చెప్తారు ఆంధ్ర పాలకులు దోపిడీ చేశారు, కాంగ్రెస్ చేశారు, టీడీపీ పోలీసు అంటున్నారు. మీ చేతికి వచ్చింది కదా రిపోర్ట్స్, మీ చేతి దగ్గర ఉన్నాయి కదా. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు అడ్డం వచ్చారు? మొన్న శ్రీనివాస్ యాదవ్ అంటున్నాడు మేము అడ్డం పోతే మేము ఖాళీ చేయడానికి పోతే ఒప్పుకోలేదు చెప్పేసండి. ఏమంత అమాయకులు మీరే ఉన్నా? నిజంగా దురాక్రమణని వెకేట్ చేసే శక్తి మీకు లేదా? ప్రతిపక్ష పార్టీ అంతా బయటకు చేస్తున్నారు కదా, ధర్నా చేయకుండా చేస్తారు కదా. అలాంటప్పుడు దురాక్రమణదారుని మీరు ఎందుకు పట్టుకోరు? వాళ్ళని ఎందుకు ఖాళీ చేయించరు? రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయండి, వాళ్ళు ఖాళీ చేయించండి. ఇప్పుడు ఆ నల్లాని ఫిరంగ నల్లాని ఖాళీ చేయించకుండా హైదరాబాద్ బాగు చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు కొండపోత వర్షం పడింది, మేమేం చేయండి, దేవుడు చేశాడు అంటున్నాడు, మీరేం చేసేది కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంటే దేన్ని ఎదుర్కోవచ్చు. అప్పుడే అవుతుంది ఒక 10% 20% తేడా వస్తుంది. కానీ ఇప్పుడు 10% తేడా వస్తుంటే మీరు దురాక్రమణని వికేట్ చేసి ఉద్దేశపూర్వక చేయడం లేదు. కానీ నారాయణ గారు సరే, మీరు రైతుల కిందకి వెళ్ళదండి దాదాపు, అంటే రైతు సంఘం ఇప్పటిదాకా గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ రైతు సంఘాల నాయకులు రైతులతో మాట్లాడితే మాత్రం దాదాపు 20 లక్షల ఎకరాల కంటే ఎక్కువ పంట నష్టం జరిగింది. పత్తి కావచ్చు, సోయా కావచ్చు, లేక వరి కావచ్చు, వరి పూర్తిగా నేల కొరిగింది. కరెక్ట్గా ఇప్పుడు గొలిసేస్తున్నటువంటి టైం ఇది, తర్వాత పత్తి అయితే పూర్తిగా పత్తి విచ్చుకునేటువంటి టైం. ఈ టైంలో మొత్తం నష్టపోయి రైతులందరూ నిజంగా తీవ్రంగా నష్టపోయినారు. కాకపోతే దానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోవాలి, అసెస్మెంట్ చేయాలి, అవన్నీ ఉంది కదా. ఇప్పుడు నోటికాడు కూడిపోయిందండి, వరి బాగా పండిందండి, ఇంక 10 రోజులు మొత్తం వరి దాని వస్తుంది, అవన్నట్టే మునిగిపోయినాయి. అందువల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగింది. వాళ్ళకు ఒక ఎకరాకి కనీసం 25 రూపాయలు వాళ్ళకి వచ్చేది, ఖర్చే 25 అయింది. కానీ ఆ 25 రూపాయలు ఎక్కడైనా సరే ఎకరాకి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వకుండా పోతే వాళ్ళు బతకలేరు, రైతు బతకలేరు. ఇళ్ళు పోయిన వాళ్ళకి ఇళ్ళు గృహ నిర్మాణం సాగించాలా, చనిపోయిన వాళ్ళు ఇప్పుడు దాదాపు 30-40 మంది చనిపోయారు అంటున్నారు, వాళ్ళకందరికీ కూడా విశేష ప్రకటించాలా, కుటుంబాలను ఆదుకోవాలా, క్యాంపులు పెట్టాలా. ఇంతవరకు క్యాంపులు సరిగ్గా పెట్టి సరి చేయడం లేదు. ఇప్పుడు మరి ఇంకా నల్ల కొన్ని చెరువులు ఇంకా తెగుతాయని చెప్పేసి భయపడతా ఉన్నారు. మీరు చెప్పారు కదా తెగల కిషాన్ ఇట్లాంటి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకొని మొత్తం గోడలు అడ్డం కట్టేస్తే నీళ్ళంతా తన్నుకొని పోతే ఆ గోడ పగిలిపోతే ఆ నీళ్ళంతా కాళ్ళ మీద పడిపోయింది, పడి న్యూసెన్స్ అయ్యేది. ఈ విధంగా ఇనాందారీ భూములు, తర్వాత ఈ దేవాలయం భూములు ఇవన్నీ కూడా ఆక్రమించుకునే ఉన్నారు. దాని మీద స్పెసిఫికేషన్ చూపించాం, భూదాన భూములు ఆక్రమించుకుని ఉన్నారు, వాళ్ళు పోవడం లేదు. ఇవన్నీ ఆక్రమ పెట్టి హైదరాబాద్ సుందరవందనంగా చేస్తాం, దివిక్షేమంగా చేస్తానంటే ఎట్ట కుదురుతుంది? పైపు మెరుగులా లోపల మాత్రం చెమట పడతా ఉంటుంది, పై మాత్రం సెంట్ వేస్తా కూర్చుంటారా? కాబట్టి పైపు మెరుగులు కాదు, మౌలికంగా హైదరాబాద్ని బాగు చేయాలంటే మొట్టమొదటి ఫిరంగ నల్లని బాగు చేయండి, తర్వాత ఆక్రమణ మొత్తం తొలగించి వాళ్ళకి ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించండి, అప్పుడే సాధ్యం కాదని మేము చెప్తా ఉన్నాం. ఓకే సార్. నెక్స్ట్ పొన్నం గారు, మీరు ఇంతకుముందు చెప్తున్నారు మధ్యలో సిగ్నల్ లేక కట్ చేసినాం, సార్ చెప్పండి. హైదరాబాద్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. హైదరాబాద్ కు సంబంధించిన ఈ ప్రకటన, పొన్నం గారు మీరు జర్నీలో ఉన్నట్టున్నారు కదా, కొద్దిగా మీరు బండి ఆపండి, ఫస్ట్ మీరు ఒక సైడ్కి బండి ఆపండి, చూసిన తర్వాత సారీ కొద్దిగా మీరు ఎక్కడైనా మంచి సిగ్నల్ ప్లేస్ లో ఉండండి. ప్రకాశ్ రెడ్డి గారు,
మీరేమంటారు ఎలక్షన్ కోసమే హైదరాబాద్ లో ఈ 10,000 సాయం ప్రకటించారనేది ఒకటి రెండోది రైతుల్ని పట్టించుకోకుండా కేవలం ఎలక్షన్ కా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇస్తున్నారని నారాయణ గారు పొన్నం గారు ఇద్దరు కూడా అన్నారు తర్వాత చాలా చోట్ల ఎక్కడ ఏ ఏరియాలో ఎంత మునిగిపోయింది ఎన్ని ఇళ్ళు మునిగిపోయినా లెక్కనే లేకుండా వీళ్ళు 10,000 సాయాన్ని ఎట్లా స్టార్ట్ చేశారు ఇవ్వాల్సిందే చాలా మంచిది గొప్పది కానీ ఏ కాలనీలో మునిగిపోయినాయి ఎంతమంది మునిగిపోయినా లెక్కన లేదు కదా కేవలం పోలీసు వాళ్ళు తప్ప ఇప్పటిదాకా చాలా కాలనీలోకి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ పోనీ అధికార పార్టీ వాళ్ళు ఎవరు కార్యకర్తలు వచ్చి సాయం చేస్తున్నారని చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు కానీ ఎక్కడ కనిపించలే పాపం పోలీసులు మాత్రం వాళ్ళు లాండ్ ఆర్డర్ డ్యూటీ వదిలేసి రెస్క్యూ ఆపరేషన్ తర్వాత జిహెచ్ఎంసీ పనులని వాళ్ళే చేస్తున్నారు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి పోలీసు వాళ్ళకి మొదటి స్టేట్మెంట్ క్లారిటీగా చెప్తాను మీరు ఇంతమంది అడిగారు కదా మీర్పేట బడంగిపేట లేకపోతే జిల్లలగూడలో ఎందుకు సహాయం చేస్తున్నారు ఎక్కువ నష్టం పోయింది అనేటువంటి చర్చకు వచ్చింది మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్ జిహెచ్ఎంసీ పరిధిలో లేదు సార్ మీర్పేట ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి సహాయం చేయరాడు ఇక ఇంతకుముందు నారాయణ గారు చెప్పారు ప్రభాకర్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటేనే సహాయం చేస్తారు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ రావాలన్నది మీర్పేట మున్సిపల్ సపరేట్ మున్సిపాలిటీ బడంగిపేట సపరేట్ మున్సిపాలిటీ జిల్లాలు కూడా పక్కన ఉంది కాబట్టి ఈ మూడు జిహెచ్ఎంసీ పరిధిలో లేవు కాబట్టి అక్కడ సహాయం చేయదలుచుకోలేదు మీకు కనపడుతున్నది ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి సమాచారం సార్ అది మీకు ముందు రెఫర్ చేశారు ఎక్కువ నష్టపోయినటువంటి ప్రాంతాలు అవి సచల్ అక్కడికి పోయినాడు ఎవరు దిక్కులేడు అంటే దానికి ప్రధాన కారణం అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి ఇది మీకు మనం నేను క్లారిటీగా చెప్పదలుచుకున్న ఒక పాయింట్ రెండోది అంటే మీరు కూలిపోయిన ఇంతకు 100,000 రూపాయలు అంటున్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఎవరైనా సార్ ఒక సిమెంట్ ఇల్లు కట్టుకొని చిన్న సిమెంట్ ఇల్లు రెండు రూముల ఇల్లు అని అనుకోండి సార్ రేకుల రూములు ఉన్నా ఇంకోటి ఉన్నా ఒక గోడ పెట్టుకొని ఒక రేకుల రూములు వేయాలంటే ఈ రోజున మినిమం 500 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ పడుతున్నారు సార్ ఒక స్క్వేర్ ఫీట్ అంటే మీరు ఇస్తున్న మొత్తం కూలిపోతే ఎంత అంటే 100 స్క్వేర్ ఫీట్ రూమ్ కి మీరు ఇస్తున్నట్లు లెక్క కంపెనీ మొత్తం కూలిపోతే అది కూడా రేకుల రూమ్ కూలిపోతారు మామూలు ఇల్లు కూలిపోతే కాదు అది పాక్షికంగా కూలిపోతే 50,000 అది దేనికి అవసరం సరిపోయినటువంటిది ఇది అన్నిటికంటే పడితే 10,000 ఏంటంటే నీళ్ళు వచ్చిన ఇళ్ళకట నీళ్ళు వచ్చిన ఇళ్ళకు నేను రెఫర్ చేసిన ఎంత ముందు మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నప్పుడు చెప్పారు ఒక్కొక్క ఇంట్లోకి వాళ్ళ పరుపులు తడిచిపోయినాయి బియ్యము తడిచిపోయినాయి వస్తువులు తడిచిపోయినాయి ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక ఫ్లోర్ అంతా నీళ్ళు వచ్చినాయి ఫ్యాన్లు లేవు కరెంటు లేదు నా వాళ్ళ మోటార్లు కాలిపోయినాయి వైర్లు కాలిపోయినాయి ఇవాళ ఇంట్లో ఉండేటువంటి మిగతా ఎలక్ట్రికల్ వస్తువులు అన్ని టీవీ గీవీ ఏమైంది కూడా మనకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 10,000 అనేటువంటిది ఏం అసెస్మెంట్ మీరు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రంగప్ప గారు నష్టపరిహారాన్ని లెక్కించేది ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ నాట్ పోలీస్ డిపార్ట్మెంట్ నాట్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ మీరు ఎక్కడన్నా ఏ ఊర్లన్నా పోండి వచ్చినారా ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా ఇంటింటికి వచ్చి లెక్క రాసుకున్నారా ఎవరు ఎంత నష్టపోయారని అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర మెకానిజమే లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు రాసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ బస్తీలలో ఉండేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ తోటి అసెస్మెంట్ చేయాలి ఎన్ని ఇండ్లు కూలినాయి ఏం జరిగింది ఎన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఎన్ని ఇండ్లకు నీళ్లు పోయినటువంటి లెక్కలు తీయాలి అవి ఏవి లెక్కలు తీయలేదు సార్ ఏ లెక్కలు తీయకుండా వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు ఇంకోటి మూడో చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఈ మధ్యలో లాక్డౌన్ మూలంగా కావచ్చు తర్వాత లాక్డౌన్ అయినాక లాక్డౌన్ ఎత్తివేస్తున్న సందర్భంగా కావచ్చు ఇప్పుడు కూడా చాలా చిరు వ్యాపారాలు సార్ మామూలు పక్కన పెడతాం చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న బియ్యం షాపులో పనిచేసే వాళ్ళు చిన్న చిన్న బట్టల దుకాణాలు పెట్టి అన్ని షాపులలో నిలిపోయారు సార్ 100,000 నష్టపోయినారు మొన్న లాక్డౌన్ పీరియడ్ లో షాపులు మూతబట్ట నష్టపోయినారు సరే అది మనం జరిగినటువంటి దాన్ని కవర్ చేయడం కోసం ఎంతో కొంత కేంద్రం కొంత సహాయం చేసినా మిగతా వాళ్ళకి కొంచెం రికవరీ అయిపోయి ఇప్పుడిప్పుడు బయటకు వస్తాం అనుకుంటే కూడా చిన్న చిన్న హోటల్ వాళ్ళు చిన్న చిన్న హోటల్లో మీకు ఐడియా ఉంటది ఇడ్లీ బండి వేసుకొని చిన్న రొట్టెలు చేసుకుని ఆ బజ్జీలు అమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు 40-50 నష్టం వచ్చింది నాలుగు షాపులు పొందాయి సార్ మళ్ళీ వారంలో షాపులు పొందాయి ఇటువంటి చిరు వ్యాపారం ఆదుకోవడానికి వాళ్ళకి ఎంత సహాయం చేయాలి వాళ్ళు బతుకు తెరవదు కదా మీ నుంచి వేరే అడుగుతలేరు వాళ్ళ బతు బియ్యం షాప్ ఒక చిన్న ఒక 10 బస్తాలు 20 బస్తాలు బియ్యం షాప్ లో బియ్యం మునిగిపోయింది ఒక సిమెంట్ షాప్ లో సిమెంట్ మునిగిపోయింది మీకు ఆ సాయిబాబా టెంపుల్ రోడ్ తెలుసుకున్న గారిలో చిన్న చిన్న బట్టల షాప్ సార్ కోట్ల రూపాయల బట్టల షాపులు కాదు చిన్న చిన్న మన జిఎస్ బ్రదర్స్ కాదు ఏఎస్ బ్రదర్స్ కాదు చెన్నై షాప్ మీకు మాలు కాదు సార్ చిన్న చిన్న బట్టల దుకాణాలు వాళ్ళ 100-200 ఈ బనియన్లు డ్రాయర్లు ఇవి అమ్ముకునేటువంటి షాపులు అవి కూడా విపరీతం కింద బట్టలు పెట్టారు సార్ చిన్న చిన్న 100 ఫీట్ల షాపులు అవి అన్ని కూడా తడిచిపోయినాయి సార్ బట్టలు తడిచిపోయినాక ఎవరు కొంటారు సార్ ఇంకా ఫస్ట్ చిరు వ్యాపారాలను ఆదుకోవడం కోసం కనీసం ఒక్క ప్రకటన లేదు అంటే అసెస్మెంట్ నష్టపరిహారం అనేది ఈ చిరు వ్యాపార ప్రకటన లేదని మీరు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు ప్రతిపక్షాల వాళ్ళకి అన్ని నెగిటివ్ గా కనిపిస్తాయేమో ప్రకటన లేదని మీరు అంటున్నారు కేసీఆర్ దేవుడు కేసీఆర్ బాసటగా ఉంటాడు కేసీఆర్ అండగా ఉంటారు ఎవరు భయపడదని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రకటించారు కదా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మీకు ఆ హోప్ కనిపిస్తలేదా ఆ హోప్ లేదా మీకు
నిన్న చూశాను సార్, అందరూ దేవుడు అన్నటువంటి ఎమ్మెల్యే లేడు పాప, మొత్తం మంత్రులు ఎమ్మెల్యే అందరు కలిసి అందరికీ ఆయన దేవుడు అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రజల దృష్టిలో మీరు దేవుడు కావాలంటే ప్రజలను ఆదుకోండి సార్, మిమ్మల్ని ఏమంటలేము, మేము దేవుడు గాండి, మీ ఎమ్మెల్యే చెప్పినట్టు దేవుడు గాండి. కానీ ప్రజలను ఆదుకోవాలి కదా, మీరు ఆదుకున్నప్పుడు కష్టాలలో ఉన్నవాడు సంగప్ప గారు, మీరు పోయినా నేను పోయినా కష్టాలలో ఆదుకున్న వాళ్ళను అది దేవుడిలాగా వచ్చేది ఆదుకుంటున్నారు బాబు అంటారు. కష్టాలలో పట్టించుకుని వాళ్ళు, నాకు బాగా అన్నం దొరికిన రోజు నాకు బియ్యం నాకు బగరన్నం పెడతానా బిర్యానీ పెడతానా కాదు సార్, నాకు ఆకలి కడుపుతో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు చిన్న ఇడ్లీ ఒక రెండు ఇడ్లీలో నాలుగు బిస్కెట్ రెండు అరటిపండ్లు ఇస్తే రెండు అరటిపండ్లకు 10 రూపాయల కంటే ఎక్కువగా సార్ అది ఇచ్చినా కూడా ఆనందపడేటువంటి వ్యవస్థ మన దేశంలో సహజమైనటువంటి వ్యవస్థ. కాబట్టి మీరు దేవుడు అనుకున్నప్పుడు మీరు ముందు తిండి పెట్టండి, ఆకలితో రెండు రోజుల నుంచి పిల్లలకు పాలు లేనటువంటి ఇంట్లో కూడా ఈరోజు మా ఇంత పాలు వేయలేదు సార్. ఈరోజు ఇప్పటికి కూడా పాలు నీళ్లు రాని ఏరియాలు ఉన్నాయి మీరు చెప్పేటి ఏరియాలు. ఎస్ ఉన్నాయి సార్, అంటే కొన్ని మా సరున్నర చెరువుకట్ట వెనకాల పాలు నీళ్లు రానటువంటి ఏరియాస్ కూడా, అక్కడ పోవడానికి కూడా నీళ్లు, అంటే పాలు వేయడానికి పోవడానికి కూడా నీళ్ళు లేవు సార్. ఇంకోటి హయత నగర్ నుంచి అక్కడ నుంచి కొంచెం సిటీకి పాలు రావాల్సినటువంటి ప్లేసెస్ కూడా అడ్డం పడ్డాయి. కాబట్టి చాలా ప్లేసెస్ కి మన మదర్ డైరీ నుంచి కూడా పాలు రాలేదు. మదర్ డైరీ పాలు రాకపోతే చాలా ప్లేసెస్ లో పాలు పోవు కదా. ఇప్పటికీ హైదరాబాద్కు వర్షం ప్రమాదం పొంచే ఉంది. రోజుకి ఇంత వర్షం పడుతుంది, నిన్న పడింది, ఈ రోజు పడింది, మొన్న పడింది, అంతకుముందు అయితే భారీ వర్షం చూసాం, ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షం పడింది. ముఖ్యంగా ఈ 3-4 రోజుల నుంచి ఏవైతే వరద ప్రాంతాలనే అక్కడ పడ్డట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో కొద్దిసేపటి కిందట పడ్డటువంటి వర్షానికి సంబంధించిన అప్డేట్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తున్నారు. శ్రవణ్, ఏంటి హైదరాబాద్లో వర్షం పరిస్థితి ఏంది, ఏ ఏరియాలో వర్షం పడింది, ఎక్కడికి ట్రాఫిక్ ఇష్యూ ఏముంది? సార్, ఇవాళ ఉదయం ఒక 30 నిమిషాల నుంచి 45 మినిట్స్ వరకు వర్షం పడింది. ఆ 30 నిమిషాల 45 మినిట్స్ వరకు పడినటువంటి వర్షానికి చాలా వరకు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి. వరద నీళ్లు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అని ప్రజలు అనుకున్నారు లోతడు ప్రాంతాల్లో. కానీ ఆ నీళ్లు, అంటే మొన్న గత వారం రోజు కురిసినటువంటి వర్షం నీళ్లు పోకముందే ఇవాళ మళ్ళీ వర్షం పడడంతో ఇంకా నగరు శివారు ప్రాంతాలైనటువంటి చంద్రాయణగుట్ట, ఫలక్నుమ్మ, రామంతాపూర్, సరుణ్ నగర్, దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి కాలనీలు ఇంకా వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నేను ఖైరతాబాద్లో ఉన్నాను, ఖైరతాబాద్లో చూసుకోవచ్చు ఇంకా వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షం నీళ్లు ఇంకా రోడ్ ఈ లేన్లో ఈ విధంగానే ఉన్నాయి. ఇది సిఐబి క్వార్టర్స్ అంటారు దీన్ని. ఈ గల్లీ మొత్తం కూడా వరద నీళ్లు డ్రైనేజీ నీళ్లతోనే ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అధికారులు 2 రోజుల క్రితం వచ్చారు, చూశారు, ఈ వరద పూర్తి స్థాయిలో మేము క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఈ వరదకు సంబంధించినటువంటి కావచ్చు అధికారులు నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు అనేటువంటి మాట ఆఫ్ ద రికార్డులో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకి చెప్తున్నారు. ఇక ఇవాళ పడినటువంటి వర్షం అప్డేట్ చూస్తే కాపరాలో మాత్రం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇక ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలీపురం, కుగట్పల్లి, కార్వాన్ ఈ పరిసర ప్రాంతాల్లో 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ చంద్రాయణగుట్టలోని ఉన్నటువంటి అల్ జుబేల్ కాలనీ మొత్తం కూడా ఒక ఫస్ట్ ఫ్లోర్ అనేది చూస్తే మనకి అది గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఉన్నామేమో, ఆ గ్రౌండ్ ఫ్లోర్ని మనం చూస్తున్నామేమో అన్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఆ విధంగానే ఇంకా వరద నీటిలోనే అక్కడ కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి బోట్లు సరిపోక ఇతర రాష్ట్రం నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇవాళే 28 బోట్లు వచ్చాయి. ఏపీ నుంచి 5 బోట్లు వచ్చాయి. తెలంగాణ టూరిజంకి సంబంధించి వరంగల్, ఖమ్మం లేదా ఇతర జిల్లాల నుంచి 23 బోట్లు వచ్చాయి. అవన్నీ కూడా ప్రస్తుతం రవీంద్ర భారతిలో ఉన్నాయి. ఫీల్డ్ మీద మాత్రం 10 బోట్లు ఉన్నట్టుగా అధికారులు మనకి చెప్తున్నారు. ఆ బోట్ల ద్వారా ఏవైతే గ్రౌండ్ ఫ్లోర్లో మొదటగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకువస్తాం. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు, పాలు, పండ్లు, నీళ్లు అవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మాత్రం అవన్నీ కాలనీలు బయటికి రావడానికి ఇంకో ఖచ్చితంగా 4-5 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు వర్షం రాకపోతే, వర్షం వస్తే ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉంటాయి అనేటువంటి మాట జిహెచ్ఎంసీ అధికారులు మనకు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. తోలిచౌకి లాంటి లోతట్టు ప్రాంతంలో ఇంకా నీళ్లు ఉన్నాయి. నదీం కాలనీ కావచ్చు, చాబ్రా ఎంక్లేవ్, దాని తర్వాత విరాసత్ కాలనీ, పిఎన్టీ సరుణ్ నగర్ ఉన్నటువంటి పిఎన్టీ కాలనీ, చెదరంగుట్టలో ఉన్నటువంటి అల్జుబేల్ కాలనీ, ఓల్డ్ సిటీ ఉప్పుగూడలో ఉన్నటువంటి శివాజీ నగర్, ఇవన్నీ బాబానగర్, ఇవన్నీ కూడా ఇంకా నీటిలోనే ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం వరద పోయింది, బురద మిగిలింది. మొత్తం కూడా ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ, జిహెచ్ఎంసీ అధికారులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్తున్నారు. మనం ఒక విషయం గమనించాలి సార్, ఇక్కడ 160 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏర్పాటు చేశారు రైనీ సీజన్ కోసం. 19 డిఆర్ఎఫ్ టీంలు పనిచేస్తున్నాయి.
కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా హైదరాబాద్ లో అవి పూర్తి స్థాయిలో అంటే చాలా వరకు రీచ్ కాలేకపోతున్నాయి. హైదరాబాద్ అనేది చాలా పెద్ద ప్రాంతం, గ్రేటర్ పరిధి. రంగారెడ్డి కొంచెం, సంగారెడ్డి కొంచెం, మేడ్చల్ జిల్లా కొంచెం వస్తుంది, కానీ పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోతున్నాయి. ఈ టీంల సంఖ్య పెంచాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది, కాబట్టి హైదరాబాద్ నగరవాసులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు పిలుపునిస్తున్నారు సార్. రైట్ శ్రవణ్, ఒక విషయం, 160 టీంలు పెట్టినారంటారు కదా, కొన్ని వందల కాలనీలు ఇప్పటికీ నీళ్ళలో ఉన్నాయి, కొన్ని వందల కాలనీ, ఇంకొన్ని వందల కాలనీలు ఆల్రెడీ ఏది వరద పోయి మీరు అన్నట్టు బురద తర్వాత ఇదంతా మిగిలింది. సో వీటన్నిటికీ 160 ఎట్లా సరిపోతుంది అనుకుంది గవర్నమెంట్? ఇంకా పెంచడానికి ఛాన్స్ లేదా గవర్నమెంట్ దగ్గర? మేము నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎక్కడ చూసినా కూడా పోలీసు వాళ్ళకి కనిపిస్తున్నారు, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు తప్ప ఎక్కడ టీములు సరిపోవట్లేదు నిజానికి. అవును సార్. సార్ ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, డిఆర్ఎఫ్ టీంలు 19 టీంలే, ఒక్కో టీంలో 2 లేదా 3 ఉన్నారు. వాళ్ళు బోట్ల సహాయంతో ప్రజల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్యాడిల్ బోట్లు ఉన్నాయి, అంటే ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి ఆ వాటర్ వెనక్కి నూకి ఆ బోట్లని బోట్లో ముంగలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, కాబట్టి ఏపీ నుంచి 5 బోట్లు, ఇతర జిల్లాల నుంచి మోటార్ బోట్లు, అంటే ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళందరినీ తీసుకువచ్చేందుకు ఆ బోట్లు తీసుకువచ్చారు. దాని తర్వాత మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు 120, చెట్లు నేల కొరిగినా కానీ రోడ్ల మీద నీళ్ళు ఆగితే ఈ టీములు పనిచేస్తాయి. 160 టీములు ఏ మూలకి సరిపోతారు? మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్లు 30 సర్కిళ్ళు ఉన్నాయి. 6 జోన్లు 30 సర్కిళ్ళు జోనల్ లెవెల్లో కూడా పలు టీంలు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో అవి అన్ని కాలనీలకు రీచ్ కాలేకపోతున్నాయి. ఎగ్జాంపుల్ తోలిచౌకీ చూసుకోవచ్చు, చంద్రన్గుట్ట చూసుకోవచ్చు, ఉప్పుగూడ చూసుకోవచ్చు, లేదంటే రామంతాపూర్ చూసుకోవచ్చు, సరూర్ నగర్ చూసుకోవచ్చు, ఎల్వి నగర్, హయత్ నగర్, ఇవన్నీ ప్రాంతాలు చాలా వరకు కాలనీలు అన్ని కూడా అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 200 కాలనీలకు పైగా ఇంకా వరద నీళ్ళలోనే, వర్షం పడకపోతేనే 3-4 రోజుల తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, అది కూడా మొత్తం బురదతో. ఇంకా దాంతో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మ్యాన్ హోల్స్ ఎక్కడకక్కడ ఓపెన్ అయి ఉన్నాయి, పూర్తి స్థాయిలో మ్యాన్ హోల్స్ అన్ని తెరుచుకునే ఉన్నాయి, వాటర్ పొంగి పొర్లుతున్నాయి. మరో విషయం, పైప్ లైన్, ఇవన్నీ నీళ్లు ఆగడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి పైప్ లైన్ డ్రైనేజ్ వ్యవస్థ, ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ పైప్ లైన్ హైదరాబాద్లో ఉంది. ఈ పైప్ లైన్ పూర్తిగా మార్చేందుకు 15,000 కోట్లు అవుతాయని కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రకాష్ రెడ్డి గారు చూశారు ఈరోజు మళ్ళీ 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం చాలా ప్రాంతాలు కురిసింది, అది కూడా ఎక్కువగా మళ్ళీ ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ అండ్ సౌత్ సిటీలోని కురిసింది. సో ఓల్డ్ సిటీలో అల్ జుబేల్ కాలనీ, ఫలక్నుమా, తర్వాత అటు బండ్లగూడ, కర్మన్ ఘాట్, ఈ ఏరియాలో పూర్తి ఇప్పటికి కూడా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినటువంటి పరిస్థితి అట్లనే ఉంది. ఇంకా బోట్లు మన దగ్గర లేవు, ఎట్లాగో మన దగ్గర వరదలు తక్కువ ఉంటాయి కాబట్టి బోట్లు కూడా మన దగ్గర తక్కువ ఉంటాయి. సో వేరే రాష్ట్రాలు అటు ఏపీ నుంచి బోట్లు తెప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది, పవర్ బోట్స్ రావడం ఇవన్నీ తీసుకొస్తారు, ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళ ఇళ్ళలో ఉన్నారు, పవర్ బోట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు ఏమంటారు, బారికేడ్స్ కట్టి మన సముద్రం పక్కన మెట్లేస్తారు, అక్కడ మెట్లు కూడా వేసినట్టు ఏమంటారు, నిచ్చెన లేసినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ లో. అవును, కొన్ని ఒకరెండు కాళ్ళు వేసుకున్నారు వాళ్ళే పాపం. ఇది ఒక అన్నంటే అనుకోనటువంటి, అంటే ఇది ఊహించిందా ఊహించలేదా పక్కన పెడితే, అంటే నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఇది మానవ తప్పిదం తప్ప దేవుడు తప్పిదం కాదు. దేవుడు 20 సెంటీ వర్షం చాలా సార్లు పడింది కూడా, అది కొత్త పడింది కూడా ఏం కాదు, కానీ బట్ మనం సిద్ధంగా లేము, ఇంత చిన్న వర్షానికి కూడా సిద్ధంగా లేము. ఇంకోటి ఇళ్ళన్ని కూడా డ్రైన్స్ అన్ని ముసుకపోవడం వల్ల నీళ్ళని ఇళ్ళలోకి వచ్చేసినాయి, అది కూడా ఒక కారణమే. డ్రైన్స్ ముసుకపోకపోయింటే కొంచెం స్లోగా, ఇప్పుడు మా టీవీ టవర్ దగ్గర ఉంది, డ్రైన్ ముసుకపోకపోతే కొంచెం స్లోగా నీళ్ళు వెళ్ళిపోతాయి. మలక్పు రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, అసెంబ్లీ దగ్గర కావచ్చు, మీకు పంజగుట్ట నిమ్స్ ఎదురుగా కూడా మీకు సంగపకాలు చాలా సార్లు చూస్తుంటారు, బాగా నీళ్లు వచ్చేస్తాయి, కానీ ఒక 2-3 గంటల క్లీన్ అయిపోతాయి నీళ్ళు, ఎందుకంటే డ్రైన్స్ ఎంతో కొంత పోతూ ఉంటాయి కాబట్టి. 4-5 రోజుల నుంచి ఇంకా ఎందుకున్నాయి, 5 రోజుల నుంచి ఒక కాలనీలో ఎంత 10 ఫీట్ల నీళ్లు ఉన్నాయి, కొన్ని కాలనీలో 5 ఫీట్ల నీళ్లు ఉన్నాయి ఒక కాలనీలో. కొన్ని అందుకోసం చెప్తాను, ఎక్కడ పోవాలని నీళ్ళకి అర్థం కావట్లేదు, నీళ్ళు ఎందుకు పోతున్నాయి అంటే డ్రైన్స్ అన్ని ముసుకపోయినాయి కదా, డ్రైన్ లోంచి కొంచెం నీళ్ళు కూడా పోయే పరిస్థితి లేదు, ఎందుకంటే డ్రైన్స్ అన్ని ముసుకపోయినాయి కాబట్టి. ఒకటి కారణం అవుతుంది, చెరువుల వెనకాలం కో సమస్య ఉంది, అదే విధంగా కొంత చెరువులు తెగిపోయి, లేకపోతే ఇంకో కారణం చేత కావచ్చు, ఇవన్నీ కలిపినటువంటి కలగలిసినటువంటి ఒక సమస్య హైదరాబాద్. దీన్ని అడ్రస్ చేయడంలో మున్సిపల్ శాఖ మంత్రి పూర్తి విఫలమైన నేను అంట, ఎందుకంటే ఇది విఫలం. ఎంత విఫలం అంటే, ఇటువంటి పరిస్థితులు గతంలో కూడా వచ్చినాయి. నేను సంగప్ప గారు మళ్ళీ నాకు చిన్నప్పుడు గుర్తున్నటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ లో బేగం బజార్ ఉల్లిగడ్డలను కొట్టకపోయినాయి, ఉల్లిగడ్డలను కొట్టకపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అగో మళ్ళా వరదలు వస్తున్న వరదలు దొంగలు ఆ విధంగా భయపెట్టించారు, రాంగ్ ట్రాక్ తీసుకపోతే చాలా మంది ఇల్లు వెళ్ళిపోయి పారిపోతే దొంగతనాలైన ఇందల్లా. నాకు చిన్న నేను 4వ తరగతిలో 5వ తరగతిలో నాకు తెలిసిన నాకు గుర్తున్నటువంటి సమస్య ఇది, 70-71 ఆ ప్రాంతం. రైట్ సార్,
నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి సంఘటనలో హైదరాబాద్ లో మూసీ రివర్ మూసీ నది ప్రవహించడం అనేది కొత్త కాదు, ఇలా కొత్త ఏం కాదు, గతంలో కూడా మూసీ వచ్చింది, డ్రైన్స్ ఉన్నాయి అప్పుడు కూడా, అప్పుడు కూడా వ్యవస్థ ఉంది. అట్ ది సేమ్ టైం నేను మెచ్చుకోవడానికి కాదు సార్, కంక్లూడ్ చేయండి, టైం అయింది. గత ప్రభుత్వాల విషయంలో కూడా సంగపార ఫైనల్ ఒక స్టేట్మెంట్ చెప్తా, మీరు హైదరాబాద్ లో వాటర్ హార్వెస్టింగ్ డ్రైన్స్ వేరు లేదా మామూలు సివరేజ్ డ్రైన్స్ వేరు అని చేయనంత కాలము ఈ సమస్య ఇంకా ఉంటుంది. హైదరాబాద్ నారాయణ గారు ఇంతకుముందు చెప్పారు నా ఓల్డ్ సిటీలో అని, ఓల్డ్ సిటీలో నేను ఒక స్టేట్మెంట్ చెప్తా, మీకు చిన్నప్పుడు మనం ఏంటంటే తాలాబ్ కట్ట, ఇప్పుడు మీ గడపడ తాలాబ్ కట్ట ఏడుందో మీకు తెలియదు, తాలాబ్ బ్రిడ్జ్ పక్క నుంచి బయటకు వెళ్తే బయటకు రావడానికి కోసం స్కూటర్ మీద పోతే 3 కిలోమీటర్లు ఉంటుంది తాలాబ్ కట్ట దగ్గర, అది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఆ రోడ్డు. నేను కూడా 2 సార్లు పోయి తాలాబ్ కట్ట లోపలికి పోయి ఆ ఇది బజార్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి అడుగుంటూ అడుగుంటూ. సార్ ప్రకాశ్ రెడ్డి గారు థ్యాంక్ యూ, టైం అయిపోయింది. పొన్నం గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ప్రభుత్వం హైదరాబాద్ కి ఇచ్చింది సరిపోదు, హైదరాబాద్ తో పాటు మిగతా నగరాలకు ఇవ్వాల్సిందే. అదే విధంగా రైతాంగాన్ని పట్టించుకోకుండా రోడ్డు మీద పడేసి అన్నమ రామచంద్రాన్ని లక్షల రూపాయల ఆస్తులు లక్షల రూపాయల ధాన్యము పత్తి నష్టపోతే దాని గురించి పట్టించుకోకూడదు, దురదృష్టకరం. వెంటనే రైతులను ఆదుకోవడానికి ప్రణాళిక చేయాలి. మాట్లాడుతున్న ప్రకాష్ రెడ్డి గారు ఇంకో రోజు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం వర్షాలు పడితే ప్రేక్షక పాత్ర వహించడం కాదు ఏదో మాట్లాడడం కాదు, ఇలా రాష్ట్రానికి ఏం చేస్తుంది అనేటువంటి మాట కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని గట్టిగా అడుగుతాను. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మధ్య వాదోపాదులు చేసుకొని ప్రజలను మభ్య పెడతా ఉన్నాయి. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, నారాయణ గారు డిస్కషన్ పాల్గొని మీ అభిప్రాయం చెప్పినందుకు. మొత్తానికి ఆర్థిక సహాయం కూడా కేవలం హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ ఏరియాలో ఇస్తున్నట్టు ఒక విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని 100 కాలనీ, దాదాపు 250 కాలనీలు ఇంకా మునిగిపోయినాయి. అందులో 90% అన్నీ కూడా జిహెచ్ఎంసీ బయట ఉన్నటువంటి కాలనీలే. సో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయరా చేస్తారా అన్నటువంటి ఒక ప్రశ్నలు ఏమైనా తలెత్తుంది. రెండవది రైతులకు, రైతులు పూర్తిగా నష్టపోయినారు, దాదాపు 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చిన్న 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 సన్నకారు రైతులందరూ కూడా పూర్తిగా రొడ్డున పడేటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా ఆదుకోవాలంటే కూడా డిమాండ్ అయితే వస్తుంది. ఇది వాళ్ళ 7 PM లైవ్ షో, స్టే ట్యూన్డ్.